జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్ రబర్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రమే రాధేశ్యాం పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీని ప్రభాస్ అన్ని చిత్రాల మాదిరిగానే పాన్ ఇండియా రేంజ్ లో రూపొందిస్తున్నారు రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తయింది ఇంకా ఒకే ఒక షెడ్యూల్ మిగిలి ఉంది ఆ ఒక్క షెడ్యూల్లో ఓ పాట చిత్రీకరణ మరియు కొన్ని కీలక సన్నివేశాల్ని షూట్ చేయాల్సి ఉంది ఈ నేపథ్యంలోనే రాధేశ్యామ్ టీజర్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు తాజా సమాచారం ప్రకారం రాధేశ్యం టీజర్ ని ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి పద్నాలుగున రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం అందుతోంది ఇప్పటికే ఈ టీజర్ కి సంబంధించిన కట్స్ ఎడిటింగ్ వర్క్ కూడా జరుగుతోందని అంటున్నారు వాస్తవానికి రాధేశ్యం టీజర్ గత సంక్రాంతికే వస్తుందని ప్రచారం జరిగింది ఆ తర్వాత గణతంత్ర దినోత్సవం రోజు రిలీజ్ చేస్తారని అనుకున్నారు కానీ అది కూడా జరగలేదు దీంతో ప్యూర్ లవ్ స్టోరీతో వస్తున్న సినిమా కాబట్టి ప్రేమికుల రోజున విడుదల చేస్తేనే కరెక్ట్ అని చిత్ర యూనిట్ నిర్ణయించినట్టు తెలుస్తోంది ప్రభాస్ నటించే ఆది సలార్ సినిమాల గురించి వర్సనే అప్డేట్స్ వస్తున్నా కూడా రాధేశ్యామ్ గురించి పెద్దగా అప్డేట్స్ ఏమీ రాకపోవడంపై ప్రభాస్ ఫ్యాన్స్ యువీ క్రియేషన్స్ మరియు చిత్ర డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ని సోషల్ మీడియా విధిగా నిలదీస్తున్నారు ఇంకెంతకాలం వెయిట్ చేయిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక రాధేశ్యామ్ మూవీలో పరమహంస అనే ఓ కీలక పాత్రలో కృష్ణం రాజు గారు నటిస్తున్నారు అలానే ఈ చిత్రంలో అలనాటి బాలీవుడ్ తార భాగ్యశ్రీ కూడా నటిస్తున్నారు ఇక ప్రభాస్ స్నేహితుడి పాత్రలో ప్రియదర్శి నటిస్తున్నారు